Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒక హాట్ సీటు కోసం ఇద్దరు నేతల ఫైట్. ఒకే ఒక్క సీటు. ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరుకు వేదికైంది. అసలే హాట్ హాట్ రాజకీయాలకు వేదికైన ఆ జిల్లాలో ఇప్పుడు ఆ సీటు పెద్ద హాట్గా మారిపోయింది. అదే గుంటూరు జిల్లాలోని గుంటూరు పశ్చిమ సీటు. ఈ సీటు గత కొన్ని దశాబ్దాల నుంచి ఏ పార్టీ నేతలకైనా హాట్గానే ఉంటుంది. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి గెలిచిన మద్దాలి గిరిధరరావు ఆ తర్వాత వైసీపీ చెంత చేరిపోయారు. ఇక్కడ పార్టీ దిక్కు లేకుండా ఉండడంతో చంద్రబాబు, ఎన్ఆర్ఐ, కోవెలమూడి రవీంద్రబాబుకి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. గత మేయర్ ఎన్నికల్లో ఆయన్నే పార్టీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే నాని కార్పొరేటర్గా గెలిచిన గుంటూరు మేయర్ పదవి వైసీపీ ఖాతాలో పడింది. ప్రస్తుతం పశ్చిమ ఇన్ఛార్జిగా నానియే కొనసాగుతున్నా ఆయన నియోజకవర్గ స్థాయిలో వైసీపీని ఢీకొట్టే సత్తా ఉన్న నేత కాదని సొంత పార్టీ నేతలే సందేహిస్తున్నారు. రవీంద్రను వచ్చే ఎన్నికల వరకు కొనసాగిస్తారా లేదా అన్న సందేహాలు ఉండగానే ఇద్దరు టీడీపీ నేతలు పశ్చిమంపై కన్నేసిన పరిస్థితి అక్కడ ఉంది. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఎలాగైనా వచ్చే ఎన్నికలలో పశ్చిమం నుంచి పోటీ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం పెదకూరపాడులో వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. పైగా అక్కడ కొమ్మాలపాటికి టీడీపీ కేడర్లోనే వ్యతిరేకత ఉంది. అందుకే ఆయన గత కొద్ది రోజులుగా పశ్చిమంపై కాన్సన్ట్రేషన్ చేస్తూ వస్తున్నారు. ఆయన నివాసం కూడా పశ్చిమంలోనే ఉంది. కొమ్మాలపాటి కూడా పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కేడర్తో చాప కింద నీరులా మంతనాలు జరుపుతూ దూసుకుపోతున్నారు. ఇక ఇటీవల ప్రస్తుత ఇన్ఛార్జ్ రవీంద్రపై వ్యతిరేక ప్రచారం వెనుక కొమ్మాలపాటి ఉన్నారని కొందరు అనుమానిస్తున్నారు. ఇక వేమూరు, తెనాలి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆలపాటి రాజాకు కూడా ఎప్పటినుంచో గుంటూరు వెస్ట్పై మనసుంది. గతంలో వేమూరు ఎస్సీలకు రిజర్వ్ అయినప్పుడు కూడా రాజా గుంటూరు వెస్ట్ రావాలనుకున్నారు. అయితే చంద్రబాబు చివరిలో ఆయనకు తెనాలి సీట్ ఇచ్చారు. ఇక ఇప్పుడు తెనాలి కంటే గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసేందుకు ఆలపాటి రాజా ప్రయత్నిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పశ్చిమ నియోజకవర్గంలోనే రాజా అంటున్నారు. ఈ నియోజకవర్గ టీడీపీ కేడర్తో ఆయనకు అనుబంధం ఎక్కువ. ఇక్కడ కూడా రాజాకు బలమైన టీం ఉంది. పైగా మాజీ మంత్రి నక్క ఆనందబాబు సపోర్టు కూడా రాజాకే ఉంది. అటు కొమ్మాలపాటికి మరో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సపోర్ట్ ఉంది. మరి ఈ ఇద్దరు కీలక నేతల కన్ను పడడంతో గుంటూరు వెస్ట్ సీటు ఇప్పుడు టీడీపీలో హాట్ కేక్గా మారింది.